ఇక్కడే ఉంటే నన్ను చంపేస్తాడు, బయట పారిపోతా. ఇదేం కర్మరా బాబు, ఇలా దొరికిపోయాను. పై కప్పెక్కితే అక్కడికి చచ్చిన రాలేడు. మహేష్, నువ్వు రావడం కొంచెం ఆలస్యమైతే ఆ గంగారాం గారు నన్ను చంపేసుండేవాడు. ఏంటి మహేష్, ఏం చూస్తున్నావు? ఏం లేదు పద. మహేష్ గంగారాం
మీరు ఆ గంగారామం చంపాలంటే ఒక్కటే మార్గం, మీరు గురు చూసి వాడి గురుకుటి మధ్యన, అంటే వాడి రెండు కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. రాంబాబు, ఇంతకాలం నువ్వు చెప్పిందంతా నిజమేనన్నమాట. ఆ ముదరస్తు బొమ్మ నీ ప్రాణం తీసేదేరా? హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడు. నన్ను కాపాడింది ఆంజనేయ స్వామి మాత్రమే కాదే, మహేష్ అన్నయ్య కూడా. థ్యాంక్స్ అన్నయ్య. చిరంజీవి రాంబాబును ఆశీర్వదించి ఆయన గురువు గారైన రామదాస్ పాటియా గారు ఓ బహుమానం ప్రజలు చేస్తారు. నమస్తే గురూజీ. నమస్తే. నమస్తే. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించకూడదు. నీకు ఎప్పుడైతే మృత్యువు సమీపిస్తుందో అప్పుడు సజీవమైన లేదా నిర్జీవమైన వస్తువులు లేదా వ్యక్తుల గుండెల మీద నీ చెయ్యి పెట్టి 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి. ఎన్నిసార్లు? 3 సార్లు. అప్పుడు నీ శరీరంలోని ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది. నేను చెప్పింది గుర్తుందిగా, నీకు ఎప్పుడైతే చావు సమీపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పాలి.